ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారండి అది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గురించి మీ అందరికీ తెలుసు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఆల్మోస్ట్ 2 లక్షల మందికి వాళ్ళకి దారి చూపించారు వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళు ఈ పని చేయొచ్చు వాళ్ళు ఈ పని చేస్తే వాళ్ళు పైకి వస్తారని అట్లానే వాళ్ళు ఆ స్కిల్ డెవలప్మెంట్ లో వాళ్ళు తీసుకున్న స్కిల్ డెవలప్మెంట్ తో వాళ్ళు వేలు లక్షల సంపాదిస్తున్నారు కొంతమంది అవుతే వాళ్ళు కంపెనీలు పెట్టి ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళు సీఈఓగా కూడా ఉన్నారు మొన్న నేను ఒక మహిళని కలిసాను ఆవిడి అన్నారు పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేశారు స్థాపించారు దాంతో నుంచి వేలాది మందికి స్కిల్స్ డెవలప్మెంట్ చేశారు చేస్తున్నారని కూడా అట్లాంటి మనిషి మీద ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా డబ్బులు వచ్చాయి అంటారు అది ఎవరి అకౌంట్కి వెళ్ళిందో నా మాకైతే తెలియదు మీ అకౌంట్కి వెళ్ళిందా మరి నా అకౌంట్కి వచ్చిందా ఇప్పుడు వరకు కూడా వాళ్ళు ఏమీ చూపించలేకపోతున్నారు ఆయన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చాలా గవర్నమెంట్లు చాలా కేసులు ఆయన మీద పెట్టారు కానీ ఇప్పుడు దాకా ఒక్క కేసు ఈయన ఈ తప్పు చేశారు ఇది ఆయనకి శిక్ష అనేది ఎవరు చూపించలేకపోయారు అట్లాంటి మనిషి ఆయన